సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామంలో రైతు దూలం రాజుగౌడ్ పంట పొలంలో ఆయిల్ ఫామ్ మొక్కలను ఎమ్మెల్సీ యాదవరెడ్డి నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి శ్యామ్ మనోహర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులకు మార్గదర్శకంగా ఉండేందుకు వారికి భరోసా కల్పించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయ అధికారుల సలహా మేరకు ఆయిల్ ఫామ్ సాగుకు అనువుగా భూమిని సేద్యం చేసుకోవాలని, మంచి లాభసాటి పంట అని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ నేలలు అనువైనవని తెలిపారు. రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించడం మొదలు కోత అనంతరం గెలలు తీసుకునే వరకు ప్రభుత్వం అండగా ఉండి బాధ్యతలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఎకరాకు దాదాపు 57 మొక్కలను నాటొచ్చని పేర్కొన్నారు. దీంతో 10 టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకు 18,000 ధర వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని ఖర్చులు పోను ఎకరాకు 70,000 నుండి 80,000 ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ జిల్లా అధికారిణి రామలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండు మధు, సర్పంచ్ తెరాల విజయ శ్రీనివాస్, రైతు బంధు అధ్యక్షుడు మధ్య రాజరెడ్డి, ఏడీఏ బాబునాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పండరి రవీందర్ రావు, ఏవో నాగరాజు, వైస్ ఎంపీపీ కృష్ణాగౌడ్, రమేష్ గౌడ్, ఎంపీటీసీ అశోక్, తాటికొండ మధుసూదన్ రెడ్డి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు భాస్కర్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణలో కేసీఆర్ గారి సూచనల మేరకు రైతు సోదరులంతా కూడా వరినే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసి లాభాలు గడించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గత కొన్ని నెలలుగా ప్రభుత్వ పరంగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారి రైతులను కోరడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో కొడకండ్ల గ్రామంలో రాజాగౌడ్ అనే రైతు సోదరుని ఫామ్లో మేము ఇక్కడ రావడం జరిగింది. దీని గురించి హార్టికల్చర్ అధికారులు కూడా చాలా వివరంగా రైతులకు వివరించడం జరుగుతుంది. చాలా లాభదాయకమైన పంట ఇది. ప్రభుత్వం సూచించినట్టు దీన్ని రైతులందరూ కూడా పాటిస్తే తెలంగాణ ఏదైతే కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అనే సూచనలు చేసుకుంటూ ముందరికి తీసుకుపోతున్నాడో, రైతులు కూడా ఈ సూచనను పాటించి ప్రతి రైతు కూడా ప్రత్యామ్నాయ పంటగా ఈ పామ్ ఆయిల్ పంటను వేసి కేసీఆర్ సూచనల మేరకు మనము అధిక మొత్తంలో రైతు లాభం పొంది రైతే రాజుగా రైతే కోటీశ్వరుడిగా మారాలని కోరుకుంటూ, ఈ రాజగౌడ్ అనే రైతు కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాల మార్గదర్శకంగా ఈ రైతులకు ఉండాలని కోరుకుంటూ, వాళ్ళ లక్ష్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్రం నుండి రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, దేశం ఇవాళ మలేషియా నుండి ఇతర కంట్రీల నుండి ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది. సకల సంపదలు కలిగినటువంటి దేశం, నదులు కలిగినటువంటి దేశం, వ్యవసాయిక దేశం. ఈ దేశంలో రైతాంగం అంతా కూడా ఒక ప్యాడీ వేసుకోవడం వల్ల లాభం లేదు. మా విదేశీ మారక ద్రవ్య నిధులు కూడా ఇక్కడి నుంచి కోల్పోతున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇవాళ దేశానికి అన్నం పెట్టే విధంగా అన్నపూర్ణ తెలంగాణగా మారింది. భవిష్యత్తులో ఆయిల్ తెలంగాణగా మారాలి. ఆయిల్ కూడా ప్రొడ్యూస్ చేసుకొని ఇక్కడే ఆయిల్స్ అన్నీ కూడా మన దేశం సరిపడే, మన దేశం ప్రజలకు సరిపడే విధంగా ఆయిల్స్ ఇక్కడనే రిఫార్మ్స్ చేయాలన్నటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం, దానిలో భాగంగా మంత్రి హరీష్ రావు గారు కూడా ఇనలేని కృషి చేస్తూ ఉన్నారు. రైతాంగానికి ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సిద్దిపేటలో చాలా దాదాపు ఇప్పటికీ 2,000 ఎకరాలు ఆయిల్ ఫామ్ చేయడం జరిగింది. మా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా మంత్రి అడుగుచాడల్లో, ముఖ్యమంత్రి గారి అడుగుచాడల్లో వెళ్తాం. తప్పకుండా మా రైతాంగాన్ని ప్రోత్సహిస్తాం. మా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా 1,000 ఎకరాలు ఈ సంవత్సరం ఆయిల్ ఫామ్ రైతుల్ని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఆలోచన. మరి ప్రభుత్వం వాళ్ళకి అన్ని విధాల సబ్సిడీ, మొక్కలు సబ్సిడీ ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం. దాదాపు 90% సన్నకారు రైతులకి డ్రిప్ ప్రభుత్వం ఇస్తుంది. కొడకల్ల గ్రామంలో ఆయిల్ పామ్ మొక్కల్ని నాటడం జరిగింది. ఈ ఆయిల్ పామ్ మన ప్రపంచంలోనే ఇండోనేషియా, మలేషియా ఈ రెండు దేశాల్లో ఎక్కువగా పండిస్తూ అభివృద్ధిలో ముందంజలో ఉన్న దేశాలు. ఈ రెండు దేశాల నుంచే ప్రపంచంలో అన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.
కాబట్టి మన దేశంలో కూడా ఈ ఆయిల్ పామ్ ను పండించాలని రైతులందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఆయిల్ పామ్ మిగతా మనం వాడుతున్న వంట నూనెల్లో మిగతా నూనెల కంటే తక్కువ ధరకే లభిస్తుంది. కాబట్టి దీనిని మన దేశంలో కూడా పండించి అత్యధిక లాభాలు పొందవలసిందిగా ఇక్కడి రైతులందరినీ కోరుతున్నాను. అట్లాగే వారు నిర్దేశించిన ప్రకారం వరియే కాకుండా ఆయిల్ పామ్ కూడా పెట్టాలని మనందరికీ తెలంగాణ ప్రజలందరికీ చెప్పడం జరిగింది. అదే విధంగా మన రాజగౌడ్ గారు కూడా అదే ఆదర్శంగా మా అందరికీ తెలంగాణ రైతు సోదరులకు అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఆయన ఇవాళ గజ్వేల్ మండలంలోని తిమ్మనగూడ కొడకళ్ళ గ్రామంలో పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ ఆదర్శంగా ఉన్నారు. వాళ్ళకి రాజగౌడ్ గారికి ముఖ్యమంత్రి తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరందరూ మీ రాజాగౌడ్ గారు మా అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.